వెరీ గుడ్ ఈవినింగ్ వ్యూస్, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఈ రోజు దేశంలో అన్ని విద్యా సంస్థల్లో తెలుగు జెండా రెపరెపలాడుతోంది. తెలుగు విద్యార్థుల కృషి, దీక్ష, పట్టుదల తెలివితేటలకు సాక్ష్యంగా ఐఐటి, జేఈఈ, నేషనల్ మెడికల్ ఎంట్రన్స్లతో పాటు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో తెలుగు విద్యార్థులదే తిరుగులేని విజయం. ఈ విజయాలకు శ్రీకారం చుట్టింది, విద్యార్థుల్ని విజయ శిఖరాలకు చేరుస్తోంది నారాయణ విద్యా సంస్థ. ఒక సంవత్సరం కాదు, రెండేళ్లు కాదు, గత రెండు దశాబ్దాలుగా ఐఐటి, జేఈఈలో అప్రతిహత విజయాలతో విద్యారంగ విజేతగా నిలుస్తోంది నారాయణ. తెలుగు విద్యార్థుల్ని ఐఐటీలు, ఆల్ ఇండియా మెడికల్ విద్యా సంస్థల వైపు అడుగులు వేయడం నేర్పిన సంస్థ నారాయణ. గత పదేళ్లలో ఐఐటి, జేఈఈ ర్యాంకులకు కేంద్ర బిందువు నారాయణ. ప్రతి ఏటా ఐఐటి టాప్ 10 లో 40 నుంచి 50%, టాప్ 100 లో 25 నుంచి 45% ఫలితాలు సాధిస్తోన్న విద్యా సంస్థ నారాయణ. సో నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పి సింధూరా అలాగే శరణి గారు మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు. సో ఆ సక్సెస్ కి కారణాలేంటి, విద్యార్థుల్ని ఈ స్థాయికి ఎలా తీసుకురాగలిగారు, వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారితో మాట్లాడేద్దాం. హలో సింధూరా గారు. హలో శరణి గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో 40 సంవత్సరాలు ప్రయాణం, నిజంగా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి, 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నందుకు. సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు నారాయణ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయినా కూడా ఆ విజయ రహస్యాలు ఇంకొకసారి నాకు చెప్పాలనిపిస్తోంది, అవి చెప్తాను. ఐఐటి, జేఈ ఫలితాల్లో ప్రతి ఏడాది కూడా నారాయణ విద్యార్థుల హవా కొనసాగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. గత 4 సంవత్సరాలుగా టాప్ 10 ర్యాంకుల్లో 45% నారాయణ విద్యార్థులే. 2007 AIEEE లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా నారాయణదే. 2014 జేఈ మెయిన్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా నారాయణదే. 2016 జేఈ మెయిన్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. 2010 ఐఐటి, జేఈ అడ్వాన్స్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. 2013 ఐఐటి, జేఈ అడ్వాన్స్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నారాయణ విద్యార్థిదే. సో ఐఐటి, జేఈ చరిత్రలో తెలుగు రాష్ట్రాలకు తొలిసారిగా మెయిన్స్ లో ఫస్ట్ ర్యాంక్ అలాగే అడ్వాన్స్డ్ లో ఫస్ట్ ర్యాంక్ అందించినటువంటి ఏకైక సంస్థ నారాయణ. సో ఇన్నిటి విజయాలు నిజంగా నాకు చెప్పడం తక్కువేమో, నాకు తెలిసి 40 సంవత్సరాల ఫలితం ఇది. ఎలా అనిపిస్తుంటుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, దీని వెనుక ఎంత ఎఫర్ట్ ఉంది, ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? సింధూర గారు మీరేం చెప్తారు? అబ్సల్యూట్లీ అండి, అసలు 40 ఇయర్స్గా ఒక ఆర్గనైజేషన్, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే, దట్ టు ద ఓన్లీ ఆర్గనైజేషన్ నారాయణ గ్రూప్ ఇస్ బీన్ దే, అండ్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద కంట్రీ. ఇట్స్ అ గ్రేట్ థింగ్, ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్ని నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి ఎక్స్పోజ్ చేసిందే నారాయణ. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న ట్యూషన్ ఇన్స్టిట్యూట్గా నెల్లూరులో స్టార్ట్ అయ్యి ఒక కోచింగ్ సెంటర్గా మారి, తర్వాత ఒక జూనియర్ కాలేజెస్గా స్టార్ట్ అయ్యి, తర్వాత ఓన్లీ ఎంసెట్ ట్రైనింగ్, ఎంసెట్ కోచింగే కాదు, మన పిల్లలు ఈ నార్త్ ఇండియన్ పిల్లలతో ఏమాత్రం తక్కువ కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని కానీ కరెక్ట్గా డైరెక్ట్ చేస్తే వాళ్ళకన్నా బెటర్గా చేయగలరు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది గిఫ్టెడ్ చిల్డ్రనే కాదు, మనం కానీ కరెక్ట్గా ప్లానింగ్ చేస్తే ఈవెన్ ఒక యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా తన కెపాసిటీ కన్నా బెటర్ ఇన్స్టిట్యూషన్కి, అంటే ఒక IIIT ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళే కెపాసిటీ ఉంటే ఒక IIT ఇన్స్టిట్యూషన్లోకి, ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళే కెపాసిటీ ఉంటే ఒక మంచి NITలోకి, బిట్స్ పిలానీలోకి ఇట్లా వెళ్ళగలిగేటట్టు వీ కెన్ డిజైన్ ద ప్రోగ్రామ్. అలాగే ఒక మెడికల్ సీట్ తెచ్చుకోవడం, మంచి మెడికల్ కాలేజ్ సీట్ తెచ్చుకునేటట్టుగా డిజైన్ చేయాలి అనేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. ఆ విధంగా చేసిన ప్రోగ్రామ్సే N120 అని మన ఐఐటి స్ట్రీమ్లో, అట్లాగే N40 అని మెడికల్ స్ట్రీమ్లో, అలాగే సివో స్పార్క్ అని బోత్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్ట్రీమ్లో స్టార్ట్ చేశాం. ఈ విధంగా స్టార్ట్ చేసి ప్రోగ్రామ్స్ చేయడం వల్లనే అసలు కంట్రీ వైడ్గా నారాయణ ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ అచీవ్డ్ 8 times ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద నేషన్ వైడ్ ఎగ్జామ్. 8 times అంటే 3 times జేఈ మెయిన్లో, నిన్నే మళ్ళీ జేఈ మెయిన్ జరిగింది, 2 times జేఈ అడ్వాన్స్లో, అలాగే 3 times AIPMT, అది ఇప్పుడు నీట్గా మారింది, AIPMTలో కూడా 3 times ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చామండి. మరి ఇంకా ఏ ఆర్గనైజేషన్ ఇంతగా సాధించలేదు, దట్స్ అ గ్రేట్ థింగ్. ఈవెన్ సెకండ్ ర్యాంక్స్ తీసుకున్నా కూడా 4 times మెయిన్స్లో సెకండ్ ర్యాంక్ తీసుకొచ్చాం, అలాగే 3 times అడ్వాన్స్ లో తీసుకొచ్చాం. సో బోత్ బెస్ట్ ర్యాంక్స్, అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ వాల్యూమినస్ గా కూడా తీసుకురాగలిగాం. సో ఏదన్నా రిజల్ట్స్ కదండి ప్రూఫ్, దట్స్ రీజన్ పీపుల్ ఆర్ యు నో ట్రస్టింగ్ us, పేరెంట్స్ ఆర్ ట్రస్టింగ్ us అండ్ కమింగ్ టు us. నిజంగా సింధూరా గారు, సో శరణి గారు మీరే ఉంటారు, వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు.
సో డైరెక్టర్ గా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ రోజు ఐఐటి జేఈ అని కాదు, ఎలాంటి ఎగ్జామ్ జరిగినా, కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా, లేకపోతే పిల్లల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచన రాగానే వెంటనే నారాయణ వైపు తల్లిదండ్రులు చూసేంత స్థాయికి ఈ రోజు నారాయణ ఎదిగింది. సో ఈ సక్సెస్ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? యాక్చువల్లీ సక్సెస్ ఐ మీన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూసి మాకే చాలా ప్రౌడ్గా ఉంటుందండి. సో ఇందాక మా అక్క చెప్పినట్టుగా నారాయణ గారు ఒక చిన్న కోచింగ్ ఇన్స్టిట్యూషన్ తో స్టార్ట్ చేశారు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ తో స్టార్ట్ చేసి ఇంత పెద్ద, ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అయింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. ఇంత మంది పేరెంట్స్ కళ్ళలో ఆనందం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ దీని వెనకాల ఒక ఐఐటి అని అన్న, ఒక మెయిన్స్ అన్న సెలెక్ట్ అవ్వాలంటే చాలా చాలా కృషి కావాలి. బోత్ స్టూడెంట్ సైడ్ నుంచి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సపోర్ట్ లేకపోతే అసలు వి వోంట్ బి ఇన్ దిస్ పొజిషన్. సో సింధుర గారు, జనరల్ గా ఎలా ప్లాన్ చేసుకుంటారు ఇంత సక్సెస్ఫుల్ గా రావడం? అంటే ఖచ్చితంగా కోఆర్డినేషన్ అండ్ ప్లానింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో అసలు ఎలా ప్లాన్ చేసుకుంటారు మీరు ఈ షెడ్యూల్స్ అన్ని? సో ఫర్ ఎనీ సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ అండి, ఈరోజు ఏం జరుగుతుంది అన్నదే కాదు, నెక్స్ట్ 2 ఇయర్స్లో ఏం రాబోతుంది, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏం రాబోతుంది, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏం రాబోతుంది అన్న విజన్ ఉండాలి. అటువంటి మంచి టీచర్స్, మంచి అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళతో ఉండాలి. వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్ దాట్ వీ కుడ్ గ్యాదర్ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ త్రూ అవుట్ ద కంట్రీ. సో మీకు తెలుసు, జేఈ అన్నది ఒకసారి డిస్క్రిప్టివ్గా ఉండింది, ఆ తర్వాత ఆబ్జెక్టివ్గా మారింది, ఆ తర్వాత యూనో వీ యూజ్ టు హ్యావ్ AIEEE అండ్ జేఈ ఎగ్జామ్స్ అని, ఆ తర్వాత మెయిన్ అండ్ అడ్వాన్స్ ఎగ్జామ్గా మారాయి. అలాగే మొన్నటి వరకు ఓన్లీ ఎంసెట్ ఉండేది మెడికల్లో, ఇప్పుడు నీట్ వచ్చింది. అట్లా మారే, ఎట్లా ఫ్యూచర్లో మారుతాయో ఎగ్జామ్స్, ఎట్లాంటి ప్యాటర్న్స్ మారుతాయి, ఎలాంటి ఎక్స్ట్రాగా మేబీ రేపు IQ ఇంక్లూడ్ చేయొచ్చు, లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయొచ్చు, ఇలాంటివి మేము ముందుగానే, మేము ప్రతి ఇయర్ వీ కండక్ట్ వర్క్ షాప్స్ అండి. మా టీచర్స్ దే ఆర్ స్ప్రెడ్ అవుట్ ఆల్ త్రూ అవుట్ ద కంట్రీ, డీప్ సౌత్ చెన్నై అండ్ ఆంధ్ర స్టేట్ ఐ మీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి వెస్ట్ బెంగాల్, బాంబే, ఢిల్లీ, ఇట్లా ప్రతి చోట మా టీచర్స్ క్లాస్ రూమ్లో టీచ్ చేసే టీచర్స్ ని వీ ఎంకరేజ్ ఇన్ ద వర్క్ షాప్స్. ఆ టీచర్స్ తో వర్క్ షాప్స్, ఇన్ఫ్యాక్ట్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ దాట్, కండక్ట్ చేస్తాం ఆ వర్క్ షాప్స్ ని. కండక్ట్ చేసి డిసిప్లైన్డ్ గా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్, వీ లెట్ దమ్ డిబేట్, వీ లెట్ దమ్ ఆర్గ్యూ, వీ డోంట్ రిస్ట్రిక్ట్ దమ్. ఆ డిబేట్స్ నుంచి, ఆర్గ్యుమెంట్స్ నుంచి వచ్చిన క్వాలిటీ వర్క్ ని మేము మెటీరియల్ గా అబ్జర్వ్ చేస్తాం. ఆర్ మెటీరియల్ ఇస్ యునో ఎక్స్ట్రీమ్లీ గుడ్ మెటీరియల్. ఇన్ఫ్యాక్ట్ మేము ఎన్నో రెఫరెన్స్ బుక్స్ ని తీసుకుని ఈ మెటీరియల్ తయారు చేస్తాం. ఒక స్టూడెంట్ నారాయణ మెటీరియల్ చేస్తే మరి ఇంకా ఏ బుక్ చేయనక్కర్లేనంతగా వి ప్రిపేర్ దమ్ అనమాట. సో ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని యూటిలైజ్ చేసుకుని వి ప్రిపేర్ ద మెటీరియల్. ఆ మెటీరియల్ ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా వి మేక్ ష్యూర్ అగైన్ గ్రేట్ టీచర్స్, యూనో హైలీ పెయిడ్ టీచర్స్ ని, స్టాఫ్ మెంబర్స్ ని వి గివ్ ఇన్ ద క్లాస్ రూమ్స్ అండి. అండ్ దెన్ వి మానిటర్ దెమ్ విత్ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్. సో ఆల్ దీస్ 3 థింగ్స్ అండ్ అఫ్ కోర్స్ విత్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ స్టూడెంట్స్ సిన్సియారిటీ వి మేక్ ష్యూర్ దే డూ వెల్. అందుకే అసలు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం జేఈ అడ్వాన్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నారాయణ నుంచే. జేఈ మెయిన్స్ లో కూడా ఫస్ట్ ర్యాంక్, అంటే అప్పుడు AIEEE అనేవాళ్ళు, తీసుకొచ్చింది నారాయణ అని. అట్లాగే యూనో ఈవెన్ AIPMT ఆల్ ఇండియా తీసుకుంటే ఇప్పుడు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. మేము ఢిల్లీ మా సెంటర్స్ నుంచి కూడా మేము ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ 3 టైమ్స్ తెప్పించున్నాము. సో మాకు రేపు రాబోయే నీట్ కూడా ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ స్క్రాచ్ నుంచి మేము R&D చేయాల్సిన అవసరం లేదు. వీ ఆల్రెడీ హ్యావ్ ఇట్ ఇన్ ప్లేస్, విల్ కంటిన్యూ దాట్. దానివల్లనే మేము మొన్నటి వరకు తెప్పించడమే కాదు, ఈవెన్ నిన్న జరిగిన జేఈ మెయిన్ ఎగ్జామ్ లో కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ విల్ డూ వెల్. ఈవెన్ 2017 లేటెస్ట్ గా మీరు రిజల్ట్ తీసుకున్నా కూడా మోహన్ అభ్యాస్ అనే మా స్టూడెంట్ మా స్కూల్లోనే చదివాడు, మా కాలేజ్లోనే చదివాడు, ఇన్ఫాక్ట్ మా కాలేజ్లో కూడా చదివాడు. ఆ బాబుకి సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ జేఈ మెయిన్ లో తెప్పించాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ విల్ డూ గ్రేట్ ఇన్ యెస్టర్డేస్ ఎగ్జామ్ ఆల్సో. ఓకే, సో శరణి గారు, ఇంతకుముందు సింధూర గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ రోజు నారాయణ విద్యా సంస్థలు జేఈ మెయిన్స్ ని శాసించే స్థాయికి వెళ్ళిపోయాయి. అది చాలా గొప్ప విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దాట్. నిజంగా దీని వెనుక ఎలాంటి ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది, ఎలాంటి ప్రణాళికతో ఉంటారు, ఈవెన్ ఎలాంటి టాలెంట్ లేకపోయినా, అంటే అట్టడుగు స్టూడెంట్ అంటారు కదా, అలాంటి వాళ్ళను కూడా టాప్ పొజిషన్ లోకి తీసుకొచ్చే స్థాయిలోకి వచ్చేసింది నారాయణ, దీని వెనుక ఎలాంటి ప్లానింగ్ ఉంటుందండి? మీరు నారాయణ విద్యా సంస్థలు తీసుకుంటే అండి, మెయిన్స్ లో, జేఈ మెయిన్స్ లో ఓపెన్ కేటగిరీలో 3 టైమ్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మాకు. అండ్ అదే విధంగా 4 టైమ్స్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలోనే సెకండ్ ర్యాంక్ వచ్చింది.
అండ్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ మెయిన్స్ తీసుకున్న మోహన్ అభ్యాస్ అనే మా స్టూడెంట్, అతను మా స్కూల్ స్టూడెంట్ అండి. సో మేము స్కూల్ నుంచే మేము ఐఐటికి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. సో అతను మా స్కూల్ స్టూడెంట్, అతనికి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ అదేవిధంగా నిన్న జరిగిన మెయిన్స్ తీసుకున్నా అంతే, నిన్న జరిగిన మెయిన్స్ తీసుకుంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లెంగ్తీగా ఇచ్చారు, అండ్ అదేవిధంగా కెమిస్ట్రీలో 3-4 క్వశ్చన్స్ ట్రిక్కీగా ఇచ్చారు. సో ఇన్స్పైట్ ఆఫ్ ఎన్ నంబర్ ఆఫ్ హర్డల్స్, డెఫినెట్ గా మా నారాయణ విద్యాసంస్థలో ఉన్న స్టూడెంట్స్ మళ్ళీ మళ్ళీ కాంట్రిబ్యూట్ చేస్తాం. మీరు బిలో 10 తీసుకోండి, బిలో 100, బిలో 1000, 5000 అండ్ సో ఆన్, డెఫినెట్ గా మోర్ దెన్ 45% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఇస్ ఫ్రమ్ నారాయణ గ్రూప్. ఎస్. అండ్ అదేవిధంగా మెయిన్స్ కి వచ్చేసరికి 2012 దాకా మెయిన్స్ ని ఏ ట్రిపుల్ అని చెప్పారు, అండ్ 2013 కి అది మెయిన్స్ అని మారింది. సో ఎన్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ వచ్చినా, ఎన్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినా, సో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ నారాయణ విద్యాసంస్థల స్టూడెంట్సే వస్తారు. దీనికి మెయిన్ గా ఫస్ట్ థింగ్ మా ఫ్యాకల్టీ, వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. అండ్ అదేవిధంగా మా మైక్రో షెడ్యూల్, మా ఎనాలిసిస్, మా 1-to-1 టీచర్ స్టూడెంట్ రేషియో, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. వర్క్షాప్కి వచ్చేసరికి ఇయర్లో 2 times వర్క్షాప్స్ ఉంటాయి. సో వీ కీప్ అప్గ్రేడింగ్ అవర్ మెటీరియల్. ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి అన్నా, మెయిన్స్ అన్నా, వెదర్ ఇట్స్ నీట్ ఆల్సో, ఎవ్రీ ఇయర్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. సో వీ కీప్ సో ఎగ్జామినేషన్ని బట్టి మేము మెటీరియల్ అప్గ్రేడ్ చేసుకుంటాం. మీరు నిన్న జరిగిన మెయిన్స్ తీసుకున్న 90% ఆఫ్ ద మోడల్స్ ఆర్ ఫ్రమ్ ఆ నారాయణ మెటీరియల్ ఓన్లీ. సో మాకు అందుకే అంత మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే we have teacher student sitting andi. So students andru doubts clarify chestuntaru, and dan tarata ventane error analysis kuda untundi. So error analysis aipoyina ventane evaraithe students tappu chesaro lekapothe konni questions attempt cheyaledu, leku telisina attempt cheyaledu, so aa questions paina malli re exam untundi. Okay. So throughout the year maaku mostly 160 to 170 exams untayandi. So every week oka exam untundi. సో ఎవ్రీ వీక్ ఒక ఎగ్జామ్ ఉండడం వల్ల డెఫినెట్ గా స్టూడెంట్ ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా బాగా మార్క్స్ తెచ్చుకోవాలి నేను. సో ఫైనల్ ఎగ్జామ్ చాలా కంఫర్టబుల్ గా, చాలా స్ట్రెస్ ఫ్రీగా రాస్తారు. ఎస్, వెరీ నైస్ అండి. నాకు తెలిసి ఇంత మంచి ప్రణాళిక ఉండబట్టే ఈ రోజు ఇంత నెంబర్ 1 పొజిషన్ లో ఉందేమో నారాయణ. యాక్చువల్లీ 2002 వరకు నార్మల్ గా ర్యాంక్స్ అనేవి మంచి మంచి ప్లేసెస్ లో ఉండేవి. 2002 తర్వాత చూసుకున్న తర్వాత అల్టిమేట్ చేంజ్ నిజంగా టాప్ 10 లో రావడం, అండ్ నేషనల్ లెవెల్లో తీసుకుంటే 100 లోపల ఉండడం ర్యాంక్స్. ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ సాధిస్తున్నారు అంటే నిజంగా మామూలు విషయం కాదు. సో ఇలాంటి అకాడమిక్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి సింధుర గారు? సో మీరు అన్నట్టండి, ముందుగా ఓన్లీ కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ లోని అన్ని ర్యాంక్స్ వచ్చేవి. నారాయణ గారు ఆ రోజుల్లో ఎట్లయినా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి ర్యాంక్స్ తెప్పించాలన్న మంచి ఉద్దేశంతో ఐఐటిలో సిఓ స్పార్క్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు దాన్ని మేము ఇంకా ఎక్స్టెండ్ చేసి ఐఐటిలో N120 అని, అలాగే నీట్కి మెడికల్కి N40 అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఈ ప్రోగ్రామ్స్లో ప్రత్యేకత ఏంటంటే, యూజువల్గా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్కి ఒకలాగా చదువుకుంటూ ఆ తర్వాత ఇంటర్మీడియట్ పోర్షన్ కంప్లీట్ చేసుకుని దెన్ దే యూస్ టు ప్రిపేర్ ఫర్ ఎంసెట్ కానివ్వండి, నీట్ కానివ్వండి, లేకపోతే ఐఐటి కానివ్వండి, అలా చేసేవాళ్ళు. దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ స్ట్రెస్ అండి. ఒక వైపు ఏమో ఒక టాపిక్ ఏమో యూనో ఐపీ కోసం చదువుతుంటారు, ఒక టాపిక్ ఏమో మెయిన్ కోసం చదువుతుంటారు, ఒక టాపిక్ జేఈ అడ్వాన్స్, ఒక టాపిక్ ఏమో ఎంసెట్ కోసం అని. సో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ ఇంటిగ్రేటెడ్ కరికులం. దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ N120 అండ్ N40 ఆల్ అబౌట్. ఈ ఇంటిగ్రేటెడ్ కరికులం ఏంటంటే, ఒక టాపిక్ కానీ టీచ్ చేస్తే ఆ టాపిక్ వీ టీచ్ ఫ్రమ్ వెరీ బేసిక్ లెవెల్ టు ద డీపెస్ట్ ఆఫ్ ద డెప్త్. సో ఆ స్టూడెంట్ రేపు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేసేటట్టుగా వీ మేక్ షూర్ ద సబ్జెక్ట్ ఈస్ కవర్డ్. సబ్జెక్ట్ కవర్ చేయడమే కాకుండా, ఇంద చర్ని గారు చెప్పినట్టు ఆర్ మెటీరియల్ ఈస్ ఎక్సలెంట్ అండి. వీ హ్యావ్ ద మెటీరియల్ డివైడెడ్ ఇన్ టు లెవెల్స్, ఒక 6 లెవెల్స్ ఉంటాయి. సో ఒక ఎంసెట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఇనిషియల్ లెవెల్స్ చేస్తారు, అలాగే మెయిన్కి వెళ్ళాలనుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, జేఈ
అడ్వాన్స్ అంటే లెవెల్ 6 వరకు ఆ స్టూడెంట్ తరువుగా చేస్తారు. అండ్ వీ హ్యావ్ ఎ టీచింగ్ పీరియడ్ ఫాలోడ్ బై వర్కింగ్ పీరియడ్. సో ఒక టీచర్ ఏ టీచర్ అయితే టీచ్ చేస్తారో అదే టీచర్ ఆ స్టూడెంట్ చేత వర్క్ చేయిస్తారు కూడా, అదే టీచర్ కౌన్సిలింగ్ లో కూడా కూర్చుంటారు. సో ఆ టీచర్కి స్పెషల్ అటెన్షన్ స్టూడెంట్ మీద ఉంటుంది. ఈ విధంగా మనం N120 N40 ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ వల్ల స్టూడెంట్ అనేవాళ్ళు జస్ట్ క్లాస్ వినడమే కాదు, క్లాస్ వినడం ఎవరైనా వచ్చి బోర్డు మీద టీచ్ చేసి వెళ్ళిపోతారు, టీచ్ చేయడమే కాకుండా ఆ స్టూడెంట్ ఆ లెవెల్ ఆఫ్ యునో క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేటట్టు వీ హ్యావ్ యునో ఆల్మోస్ట్ ల్యాక్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ అస్ యునో ప్రిపేర్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అండ్ వీ మేడ్ ష్యూర్ అబౌట్ 80,000 ఆఫ్ దోస్ క్వశ్చన్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ద యునో మెటీరియల్ టు దెమ్. సో వాళ్ళు ఇంకా అసలు వేరే రెఫరెన్స్ బుక్స్ ఏవి చూడక్కర్లేదండి, ఈ బుక్స్ కానీ కంప్లీట్ చేసుకుంటే దే ఆర్ థరో. And that's the reason we were able to get not only in top 10 and top 100 but also voluminous of ranks. Telugu Rashtral nunchi pillalu ee roju inta successful ga best of the IITs, IIITs, NITs, BITS pillani katla stress free ga ante rendu tracks meeda concentrate cheyakunda oka track ni chadukuntu vaalla you know foundation strengthen cheskuntu vaalla capacity better cheskuntu they are able to move forward. Yes, stress anagane naku gurtochindi Charani garu ee kalamlo prati okkaru kuda studies anagane first stress feel aipothunnaru ante baita jarugutunna pracharamu enti అనేది మనకు తెలియదు. బట్ ఎలాంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదువుతున్నారు అంటే ఖచ్చితంగా నారాయణ విద్యార్థి అయి ఉంటాడు. సో ఇంత మంచి ప్రణాళిక ఎలా ప్లాన్ చేయగలుగుతున్నారు? ఈవెన్ ఎన్ లోన్ లాంటి ప్రోగ్రామ్స్ ని కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎంసెట్ లో కూడా చాలా మంచి కూల్ ట్రైనింగ్ అనేది ఇప్పిస్తూ ఉన్నారు పిల్లలకి. జనరల్లీ ఎలాంటి మీరు ఫ్యాకల్టీకి ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్? మీరు యాక్చువల్లీ నారాయణ గారు బేసిక్ గా ఒక టీచర్ అండి, హీస్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ స్టాటిస్టిక్స్. సో ఒక టీచర్ కాబట్టి స్టూడెంట్ కి ఎలా కావాలి, స్టూడెంట్ కి ఎలా షెడ్యూల్ వేస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది అన్నది అక్యురేట్ గా తెలుస్తుంది. సో ఇనిషియలీ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు నారాయణ గారు హీస్ టు టీచ్, సో అలా అలా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. సో టీచర్ కి ఏం కావాలి, టీచర్ స్టూడెంట్ ఎలా షెడ్యూల్ ఉండాలి, ఎలా అయితే స్టూడెంట్ స్ట్రెస్ ఫ్రీగా చదవగలడు అని మా మైక్రో షెడ్యూల్ ఆల్రెడీ ఎప్పటి నుంచో చేసామండి. సో ఇనిషియల్ గా స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు నారాయణలో మేము మా మైక్రో షెడ్యూల్ ఇచ్చేస్తాం, సో ద స్టూడెంట్ కెన్ బి ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ డేస్ టాపిక్. సో ఎవ్రీ వీక్ వీ హ్యావ్ ఎగ్జామ్స్ అండ్ దానిపైన అనాలిసిస్, వీ హ్యావ్ అ కామన్ అనాలిసిస్. సో దానివల్ల ఫైనల్ ఎగ్జామ్ కి వచ్చేసరికి ఆ స్టూడెంట్ కి టెన్షన్ ఉండదు. సో రోజు నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను ఇదేముంది అని అటెంప్ట్ చేస్తారు. సో మా ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా వీ హావ్ డివైడెడ్ ఎగ్జామ్స్ ఇన్ టు 3 ఫేజెస్, పార్ట్ టెస్ట్, క్యూములేటివ్ ఎగ్జామ్స్ అండ్ గ్రాండ్ టెస్ట్. సో గ్రాండ్ టెస్ట్ కంబైన్ ఆఫ్ ద హోల్ పోర్షన్, పార్ట్ టెస్ట్ అండ్ క్యూములేటివ్ కొంచెం కొంచెం పోర్షన్ ఉంటుంది. సో ఒక్కసారి ఫైనల్ ఎగ్జామ్ లో కూర్చుంటే స్టూడెంట్ ఆబ్వియస్ గా స్టూడెంట్స్ భయపడతారు. సో అటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయకుండా త్రూ అవుట్ దీస్ 2 ఇయర్స్ ఒక మంచి మోరల్ సపోర్ట్ ఇస్తూ, బోత్ ఫ్రమ్ టీచర్స్ సైడ్ అండ్ పేరెంట్స్ సైడ్ మంచి మోరల్ సపోర్ట్ ఇస్తాం కాబట్టే మాకు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఇక ఐఐటి జేఈ పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. నిన్న జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ అయ్యాయి. సో ఎలాంటి ధీమాతో ఉన్నారు సింధుర గారు? వీఆర్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్ అండి. షణి గారు కూడా అన్నారు 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మా మెటీరియల్ నుంచే వచ్చాయి, మన నీట్ లో కూడా అట్లానే వచ్చాయి. అండ్ ఆ స్టూడెంట్స్ హావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఇన్ఫాక్ట్ యూనో మీ వినే ఉంటారు మ్యాథ్స్ కొంచెం లెందీగా వచ్చింది, ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొంచెం ట్రికీ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఆర్ స్టూడెంట్స్ సో వెల్ దాట్ దే హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఇన్ దాట్ మీరు అన్నారు ఎన్లర్న్ అనే యాప్ లాంచ్ చేశారు అని, మీ అందరికీ తెలుసు ఈ ఇయర్ జేఈ అడ్వాన్స్ ఆన్లైన్ ఎగ్జామ్గా డిక్లేర్ చేశారు. అండ్ ఆల్రెడీ ఎంసెట్ లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో దే ఆర్ స్టార్టెడ్ ఆన్లైన్, ఈసారి తెలంగాణలో కూడా దే ఆర్ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఆన్లైన్, ఫ్యూచర్లో నీట్ కూడా ఆన్లైనే అవుతుందని మేమందరం గెస్ చేసి వీ స్టార్టెడ్ ఏ యాప్ కాల్ ఎన్లర్న్ అండి. GCF అనే ఆర్గనైజేషన్ టెక్నికల్ పార్ట్నర్స్తో అసోసియేట్ అయి చేశాము. ఇది యాజ్ అ సెట్ నారాయణలో ఉన్న గొప్పతనమే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో దాన్ని గెస్ చేసి ముందుగా ప్రిపేర్ అవ్వడం. ఈ ఎన్లర్న్ యాప్లో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి లెక్చర్స్ అన్నది కొన్ని యూనో ఎవరైనా మొత్తం లెసన్ ని మళ్ళీ యూనో ఎగ్జామ్ ముందు చదువుకోలేరు, సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉండాలి. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ కానివ్వండి, లేకపోతే మోటివేషన్ లెక్చర్స్ కానివ్వండి, లేకపోతే బ్రీఫ్గా ఒక మంచి టీచర్స్, బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ కంట్రీ వైడ్ మంచి నేమ్ ఉన్న వాళ్ళు మంచిగా టీచ్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళ వీడియోస్ని వీ హ్యావ్
అప్డేటెడ్ ఆన్ దిస్ యాప్, అలాగే మా మెటీరియల్లో ఉన్న బెస్ట్ కంటెంట్ వి హావ్ అప్డేటెడ్ ఆన్ ద యాప్. సో ఒక స్టూడెంట్ ఆ యాప్లోకి వెళ్తే ఆ కంటెంట్ అంతా చదువుకుంటారు. ఆ తర్వాత ప్రాక్టీస్ మెటీరియల్ ఉంది, ఏదైతే తను బుక్ మీద వర్క్ చేస్తారో అదే ఆ యాప్లో కూడా హీ కెన్ వర్క్ ఇట్ అవుట్ అండ్ హీ విల్ గెట్ అండ్ హీ కెన్ హీ విల్ రైట్ ద ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఆన్ ఇట్. మేము ఆల్రెడీ ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ ఆన్లైన్ అవుతాయని గెస్ట్ చేశామో మా కాలేజెస్లో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ ల్యాబ్స్ అండి. ఆల్రెడీ ఇయర్ 10,000 స్టూడెంట్స్ దాని మీద వర్కౌట్ చేశారు. దే హ్యావ్ టేకన్ ద ఎగ్జామ్స్ అండ్ దే గెట్ రిజల్ట్స్ ఇమీడియట్లీ. మామూలుగా అయితే ఓఎంఆర్ షీట్లో మ్యాప్ చేస్తారు, ఓఎంఆర్ షీట్ స్కాన్ చేస్తారు, కొన్నిసార్లు సరిగ్గా స్కాన్ కాలేదు అది ఇది అని చాలా కాంట్రవర్సీస్ వింటుంటాం. కానీ ఇక్కడ అట్లా ఏమీ లేదు, ఒక్కసారి సబ్మిట్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అనలిటిక్స్ వచ్చేస్తాయి. సో ఒక స్టూడెంట్ ఏ ఏరియాలో వీక్, ఏ సబ్ టాపిక్లో వీక్ అండ్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఇది ఇమీడియట్గా వస్తుంది. అది చూసి మా అడ్మినిస్ట్రేటర్స్కి యాక్సెస్ ఉంటుంది, ఆ యాక్సెస్ టీచర్స్కి ఉంటుంది, అలాగే పేరెంట్స్ కూడా ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ స్టూడెంట్కి ఉంటుంది. సో ఆ స్టూడెంట్ చూసుకొని తను ఆ ఏరియాలో బాగా వర్క్ చేసుకొని హీ ఆర్ షీ విల్ ట్రై టు ఇంప్రూవ్ దర్ స్కోర్స్. అండ్ యాజ్ అ సెడ్ ఈ ఇయర్ ఆల్రెడీ 10,000 స్టూడెంట్స్ మీద ఈ యాప్ యాక్సెస్ ఇచ్చున్నాము, వాళ్ళు ట్రై చేశారు. నెక్స్ట్ ఇయర్ వీఆర్ రోలింగ్ అవుట్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అండ్ లర్న్ సక్సెస్. దాట్స్ జస్ట్ లైక్ హౌ వీఆర్ సీన్ నారాయణస్ ప్రోగ్రామ్ సక్సెస్. వెరీ నైస్ అండి. సో శరణి గారు, ఇప్పటివరకు అయితే ప్లానింగ్ ఎలా ఉందనేది చాలా చక్కగా చెప్పేశారు సుందరు గారు. సో ఇంకా మీరేం చెప్తారు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా విద్యారంగంలో ప్రతిసారి ఏదో ఒక చేంజెస్ వస్తూ ఉన్నాయి. పిల్లలు టెన్షన్ పడుతూ ఉండడం, తల్లిదండ్రులు టెన్షన్ పడుతూ ఉండడం, ఏమైపోతాయో కెరీర్లో, ఒక్కసారిగా చేంజెస్ రావడం వల్ల ఏమైపోతుందో అనే భయం వాళ్ళలో ఉంటుంది. జనరల్ గా ఇలాంటి భయాల్ని పోగొడుతూ వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ అనేది ఎలా ఇస్తూ వెళుతూ ఉంటారు, ఆ విధంగా సక్సెస్ సాధించడంలో నారాయణ వెనుకున్న విజయ రహస్యం ఏంటి ఒకసారి? యాక్చువల్లీ కౌన్సిలింగ్ వచ్చేసరికి కంటిన్యూస్ గా ఐఐటి కన్నా మెయిన్స్ కన్నా నీట్ లో ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకటి స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అవుతాడు. సో ఆ స్ట్రెస్ రాకుండా ఉండడానికి మా టీచర్స్, మా పేరెంట్స్ కూడా సో కంటిన్యూస్ కౌన్సిలింగ్, వాళ్ళ మోరల్ బూస్టప్ ఇస్తారు. నువ్వు చేయగలవు, నువ్వు ఎందుకు చేయలేవు, ఈ క్వశ్చన్ ఆ ఎగ్జామ్ లో పోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ లో రెక్టిఫై చేయొచ్చు, నువ్వు చేయగలవు అని. సో కంటిన్యూస్ మోరల్ బూస్టప్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి సక్సెస్ కి, నారాయణ ఇన్స్టిట్యూషన్ సక్సెస్ కి. సో అదేవిధంగా వి హావ్ ఆల్సో పుట్ అ టీమ్ రీసెంట్లీ సో స్టూడెంట్ కౌన్సిలింగ్ చేయడానికి. అంటే ఓన్లీ టీచర్స్ చేస్తే స్టూడెంట్స్కి అలవాటు అయిపోతుంది కాబట్టి మేము ఒక టీమ్ ఎస్టాబ్లిష్ చేసాము. సో ఆ టీమ్ దే కౌన్సిల్ ద స్టూడెంట్స్ ఇన్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 weeks. సో దానివల్ల స్టూడెంట్ రియల్ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయని. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సరణి గారు అండ్ సింధూరా గారు. నిజంగా మీరు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇలాంటి విద్యా విలువల్ని పాటిస్తూ చాలా చక్కగా భావి భారత విద్యార్థుల్ని తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి, ఈసారి కూడా మంచి ర్యాంక్స్ రావాలని మనస్ఫూర్తిగా మా టీఫై తరఫున కోరుకుంటూ ఉన్నాము. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాగే మంచి మంచి స్టూడెంట్స్ని తయారు చేయాలని, దేశానికి మంచి మంచి విద్యార్థులను అందించాలని నారాయణ విద్యాసంస్థలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ టీవీ 5.